ఇక వార్తలోని వివరాలు చూద్దాం. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే నారీ శక్తి వందన్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. నూతన పార్లమెంటులో కార్యకలాపాలు మొదలైన తొలి రోజునే మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టగా దాదాపు 8 గంటల పాటు ఈ బిల్లుపై సభలో చర్చ జరిగింది. దాదాపు 60 మంది ఎంపీలు మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్టీలు తమ స్టాండ్ను వెల్లడించాయి. అనంతరం న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఓటింగ్ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది. ఓటింగ్ ప్రక్రియలో భాగంగా ఎంపీలకు ఎరుపు ఆకుపచ్చ స్లిప్పులను పంపిణీ చేశారు. బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు, వ్యతిరేకంగా కేవలం 2 ఓట్లు మాత్రమే వచ్చాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయినట్లు లోక్సభ స్పీకర్ ప్రకటించారు. నేడు రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. माननीय सदस्यगण, शुद्धि के अध्यधीन मत विभाजन का परिणाम इस प्रकार है. हाँ 454, 454, 454, ना 2. प्रस्ताव सभा की कुल सदस्य संख्या के बहुमत द्वारा तथा सभा में उपस्थित और मत देने वाले सदस्यों के कम से कम 2/3 बहुमत द्वारा पारित हुआ. अब खंड 2 विधेयक का अंग बना.